ఐర్లాండ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మునుపటి లయ అందుకున్నాడు దాంతో ఈ యార్కల కింగ్ టీమిండియాకు వెయ్యి ఏనుగుల బలమని వెస్టిండీస్ దిగ్గజం కార్ట్లీ ఆంబ్రోస్ అన్నాడు వన్డే ప్రపంచ కప్ కు ముందు బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో భారత్ ప్రధాన పోటీదారిగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకమైన బౌలర్ అతడి తిరిగి రావడంతో భారత జట్టు బలం పెరిగింది ఇప్పుడు టీమిండియా వన్డే ప్రపంచ కప్పు ప్రధాన పోటీదారుగా కనిపిస్తుంది అతడి చేరిక వల్ల భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అనుకుంటున్నా ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో లో బుమ్రా సామర్థ్యం చాలా గొప్పది జట్టు విజయాలకు అది ఎంతో అవసరం గాయం తర్వాత తిరిగి కోలుకొని పునరాగమనం చేయడం అంత తేలికైన విషయం కాదు అయితే రీఎంట్రీలో బుమ్రా మునపటి పేస్ రాబడతాడా అనేది కీలకమని అమ్రోస్ అన్నాడు వెన్నముఖ గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఐర్లాండ్ సిరీస్ లో పునరాగమనం చేశాడు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో యంగ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా ఆడిన రెండు మ్యాచ్ లో ఎనిమిది ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న బుమ్రా పుష్కర కాలం తర్వాత త లో జరగనున్న వన్డే ప్రపంచ లో కీలకమవుతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు